ఇప్పుడు నేను మీకు పేయిడ్ సబ్స్క్రిప్షన్స్ ఉన్న ఛానల్స్ని ఎలా ఫ్రీగా యాక్సెస్ చేయాలని చెప్తాను. అంటే పేయిడ్ సబ్స్క్రిప్షన్స్ ఉన్న ఛానల్స్ అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, ఆహా, ఎంఎక్స్ ప్లేయర్ ఇలాంటి కంటెంట్స్ ఉంటాయి చూసారా. ఇలాంటి వాటిని మనం యాక్సెస్ చేయాలంటే 300 దగ్గర 400 నుంచి 500 దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇలాంటివి ఫీ లేకుండా మనం ఫ్రీగా యాక్సెస్ చేయడం ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇది అనేది యాప్. ఇది ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ యాప్ పేరేంటి, అవన్నీ నేను లాస్ట్కి చెప్తాను. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే మనం అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకున్నా, నెట్ఫ్లిక్స్ తీసుకున్నా, హాట్స్టార్, ఆహా ఇవన్నీ ఏ చూసుకున్నా అందులో మూవీస్ ఉంటాయి, సిరీస్ ఉంటాయి. సో ఈ యాప్లో కూడా మూవీస్ వేరే, సిరీస్ వేరే ఉంటాయి. ఇక్కడ కింద మీరు చూసినట్టయితే హోము, లైవ్ టీమ్, మూవీస్, సిరీస్ ఉంది చూసారా. ఇక్కడ మూవీస్ని క్లిక్ చేయండి ఫస్ట్. ఈ సెక్షన్లో ఓన్లీ మూవీసే చూసుకోవచ్చు. ఇందులో ఓన్లీ మూవీసే దొరుకుతాయి. ఇక్కడ ఫస్ట్ది కాకుండా సెకండ్ చూసారా, న్యూ మూవీస్ అని ఉంది చూసారా, అందులో అమెజాన్ ప్రైమ్, నెక్స్ట్ నెట్ఫ్లిక్స్లో ఉండే మూవీస్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు దాని కింద చూస్తే హాట్స్టార్ మూవీస్ అని ఉంది చూసారా, అందులో ఓన్లీ హాట్స్టార్ మూవీస్ దొరుకుతాయి అన్నట్టు. అది హాట్స్టార్ కాదు, హాట్స్టార్ అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ కింద G5 మూవీస్ అని చూసారా, G5లో దొరికే మూవీస్ దొరుకుతాయి అన్నట్టు. దాని పక్కన ఓహో మూవీస్ అని చూసారా, అది ఓహో కాదు, ఆహా అన్నట్టు. ఆహాలో ఉండే మూవీస్ ఉంటాయి అన్నట్టు చూసుకోండి. ఓన్లీ ఇక్కడ ఓన్లీ మూవీస్ దొరుకుతాయి. ఈ అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్, G5, ఆహా ఓన్లీ మూవీస్ దొరుకుతాయి అన్నట్టు. మీరు ఓపెన్ చేస్తే అందులో వచ్చే మూవీస్ ఇందులో యాక్సెస్ చేసుకోవచ్చు అన్నట్టు. సరే ఇప్పుడు మీకు కొందరికి క్లారిటీ ఇస్తాను, కొందరికి డౌట్ ఉంటుంది అన్నట్టు, వీడు ఫేక్ వేస్తాడా, బిస్కెట్ వేస్తాడా అని చెప్పి. ఇప్పుడు మనం అమెజాన్ ప్రైమ్ వీడియో నెట్ఫ్లిక్స్ని ఓపెన్ చేసి చూసుకుందాం. సో ఇట్లా వస్తుంది అన్నట్టు, అమెజాన్ ప్రైమ్ వీడియో నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ కింద మీరు వెళ్ళి చూసుకోవచ్చు, కావాలంటే అన్ని మూవీస్ దొరుకుతాయి, కాకపోతే ఆర్డర్లో ఉండవు, ఎట్లా పడితే అట్లా ఉంటాయి. ఇక్కడ మీరు ఇప్పుడు సపోజ్ నాకు ఒక ట్రెండింగ్లో అమెజాన్ ప్రైమ్లో జాతిరత్నం ఉంది కదా, ఇప్పుడు అది కావాలి నేను నాకు. సో నేను ఇక్కడ సర్చ్ బాక్స్లో జాతిరత్నం అని టైప్ చేస్తాను. జాతిరత్నాలు ఈ టైప్ చేసే స్పెల్లింగ్ కూడా పర్ఫెక్ట్గా టైప్ చేయండి. మీరు జాతిరత్నం స్పెల్లింగ్లో JATHI బదులు JATI పెట్టినందుకు రాదు, ఎందుకంటే స్పెల్లింగ్ తప్పు కాబట్టి. సో ఇప్పుడు నాకు జాతిరత్నం చూడండి, కంటెంట్ మూవీ వచ్చింది నాకు. ఇప్పుడు మీరు క్లిక్ చేస్తే కొన్నిసార్లు మనకి యాడ్ వస్తుంది అన్నమాట. యాడ్ మీరు క్లిక్ చేసి యాడ్ చూడండి. చూసిన తర్వాత అక్కడ పైన టాప్ రైట్ సైడ్లో 30 సెకండ్స్ తర్వాత క్యాన్సిల్ బటన్ వస్తుంది. ఆ క్యాన్సిల్ కొట్టిన తర్వాత మీరు మూవీ చూసుకో డైరెక్ట్. అక్కడ బ్లూ కలర్ బటన్ కనబడుతుంది, స్టిక్ ఆన్ దిస్ ప్లేస్ క్లిక్ టు ప్లే అని ఒక బటన్ కనబడుతుంది, అది ఒకటే ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ అది మీకు మిమ్మల్ని మూవీకి తీసుకెళ్తుంది. అలా మీరు మూవీని చూసుకోవచ్చు. చూడండి నాకు ప్లే అవుతుంది. సో ఇంకా మీకు సిరీస్ కూడా చూసుకోవచ్చు. ఇందులో సిరీస్ చూసుకున్నట్టయితే ఇక్కడ కింద మనకు మూవీస్ పక్కనే సిరీస్ అని బటన్ ఉంది చూసారా, దాన్ని మీరు క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మనకు ఇప్పుడు ఇట్లా వస్తుంది అన్నట్టు. ఇక్కడ పైన సెకండ్ దాంట్లో సేమ్ యాస్టీజ్ ఉంటుంది, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్లో ఉండే సిరీస్ మాత్రం ఇందులో దొరుకుతాయి. కాకపోతే దాని కింద ఇక్కడ కింద చూసినట్టయితే హాట్స్టార్ సిరీస్ అని చూసారా, అందులో హాట్స్టార్ సిరీస్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు కిందకి స్క్రోల్ చేస్తే మన కింద ఆహా సిరీస్ అని ఉంటుంది, ఆహాలో ఉండే సిరీస్ మాత్రమే అందులో వస్తాయి అన్నట్టు. అంటే ఇప్పుడు యాప్లో అయితే ఏవైతే సిరీస్ అయితే మనకు చూపిస్తారో ఆ సిరీసే ఇందులో కూడా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసుకొని మీకు కావాలంటే కంటెంట్ని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎట్లా మీకు చూపించాను కదా. నెక్స్ట్ ఇట్లా మీరు సిరీస్ని, అలా ఉండే సిరీస్ను, షోస్ని, మూవీస్ని కూడా ఇట్లా యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో మంచి విషయం ఏంటంటే ఇందులో ఇక్కడ హోమ్ బటన్ని క్లిక్ చేస్తే ఇక్కడ పైన మనకు స్క్రోలింగ్స్ అవుతున్నాయి చూసారా. అందులో మనకి ఇప్పుడు ఒక ట్రెండింగ్లో ఏముంది, ఐపీఎల్ మ్యాచ్లు అవుతున్నాయి. ఐపీఎల్ మ్యాచ్లు మీరు డిస్నీ, హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ పెట్టుకునే బదులు ఇప్పుడు ఈ స్క్రోలింగ్స్లో ఫస్ట్ 2 స్క్రోలింగ్స్ చూడండి. ఒకసారి స్వైప్ చేసుకుంటుంది, ఫస్ట్ సెకండ్ స్క్రోలింగ్స్ చూడండి. ఐపీఎల్ హిందీ ఉంటుంది, ఐపీఎల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇప్పుడు హిందీ మీద చూస్తే మీకు హిందీ లాంగ్వేజ్లో ఐపీఎల్ వస్తుంది, ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తే ఇంగ్లీష్ మీద వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ మీద క్లిక్ చేస్తే చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తాను, ఇట్లా యాడ్ వస్తుంది. ఫస్ట్ 30 సెకండ్స్ యాడ్ చెప్పాను కదా వస్తుంది, దాన్ని ఇప్పుడు స్కిప్ చేయండి. నేను స్కిప్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఆ బ్లూ కలర్ బటన్ క్లిక్ చేయండి, డైరెక్ట్ మ్యాచ్ తీసుకెళ్తుంది. ఈరోజు SRH వర్సెస్ RCB మ్యాచ్ అవుతుంది అన్నట్టు. ఆ మ్యాచ్ మనకి ఇప్పుడు కనబడుతుంది ఇక్కడ చూసినట్టయితే. సో ఇట్లా మీరు ఐపీఎల్ని కూడా ఫ్రీగా చూసుకోవచ్చు ఈ యాప్లో. ఇది అన్నట్టు యాప్. ఇది ఈ అన్నట్టు ఈ యాప్ పేరు ఏంటంటే తోపు టీవీ. తొందరపడకండి, ఈ యాప్ ప్లేస్టోర్లో దొరకదు, సర్చ్ చేసినా దొరకదు, రాదు కూడా. సో ఈ యాప్ని మీరు క్రోమ్లోకి వెళ్ళి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. సో ఈ వీడియో అంతా చూసిన తర్వాత నా నుంచి మీకు నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, నెక్స్ట్ టైం మీ ఫ్రెండ్స్ ఎవరైనా, మీలో ఎవరైనా అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్, నెక్స్ట్ ఇవన్నీ నెట్ఫ్లిక్స్ ఇవన్నింటినీ పైసలు పెట్టి కొనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి, యాప్ గురించి చెప్పండి. సో
వాళ్ళకు కూడా మనీ సేవ్ అవుతున్నాయి. ఆ 300-400 రూపీస్ ఏదో వాటికి పెట్టే బదులు మీ ఫోన్కి రీఛార్జ్ పెట్టుకుని ఎక్స్ట్రా డేటాతో ఇంకా ఈ యాప్ని ఫుల్గా యాక్సెస్ చేసుకొని ఎంజాయ్ చేయండి.